పథకం క్రింద సార్ తెలుగుదేశం హయాంలో ప్రారంభమైంది మొదటి ఏడాది ఫిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఏడాది ఫీజు కట్టిన తర్వాత రెండో ఏడాది బకాయి పడినటువంటి సందర్భమైంది అప్పటి నుండి ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు అయితే అది ఆ ప్రభుత్వ పథకం అన్నటువంటి కారణంగా కావాలని ఆపేసింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లతో పాటు ఆ పథకాన్ని కూడా ఆపేసింది ఇప్పుడు తమకి తాముగా కొత్తగా ఒక పథకాన్ని ప్రకటించింది ప్రతిభావంతులైన విద్యార్థులకు పథకంతో భారీ మేలు చేస్తామని క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రామాణికం టాప్ 100 వర్సిటీలో సీట్ సాధిస్తే 100% రీయింబర్స్మెంట్ టాప్ 100 నుంచి 200 వర్సిటీలో సీట్ వస్తే 50 లక్షల వరకు ఫీజులు చెల్లింపు చదువుల్లో నాణ్యత పెరిగేలా ప్రభుత్వం చర్యలు విదేశీ విద్యకు సైతం ఈ స్థాయిలో ఫీజుల పథకం దేశంలో ఇదే తొలిసారి అన్నటువంటి వార్తని ఇచ్చారు అయితే బాగానే ఉంది ఇక్కడ సమస్యల్లో ఏంటంటే టీడీపీ హయాంలో 2016-17 నుంచి లబ్ధిదారులకు ఎంపిక చేసిన 3326 మందికి 318 కోట్ల మేర బకాయి పెట్టారు చంద్రబాబు అధికారంలో ఉండగా ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలకు ఆ పథకాన్ని వర్తింపజేయలేదు సంవత్సర ఆదాయం 6 లక్షల లోపు ఉన్న వాళ్ళకి మాత్రం వర్తింపు కొన్ని దేశాల్లో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తించేలా ఆంక్షలు కొన్ని దేశాల్లో చదివే విద్యార్థులు మాత్రమే చంద్రబాబు హయాంలో ఎస్సీలకు 15 లక్షలు ఎస్టీలకు 15 లక్షలు కాపులకు 10 లక్షలు బీసీలకు 10 లక్షలు మైనార్టీలకు 15 లక్షల వరకు మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు 300 మంది ఎస్సీలు 100 మంది ఎస్టీలు 400 మంది కాపులు 1000 మంది బీసీలు 500 మంది మైనార్టీ విద్యార్థులకు మాత్రం వర్తించేలా పరిమితులు అదే మేము వస్తే కనుక అంటూ వైసీపీ ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే టాప్ 100 యూనివర్సిటీలో సీట్ సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు 101 నుంచి 200 లోపు ర్యాంకింగ్స్ యూనివర్సిటీలో సీట్ సాధిస్తే 50 లక్షల వరకు ఫీజులు చెల్లిస్తామని ప్రకటించింది ఆంక్షలు లేకుండా టాప్ 200 యూనివర్సిటీలు ఎంతమంది సీట్లు సాధిస్తే అంతమందికి వర్తింపు చేయాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్ణయం ప్రతిభను పరిగణలోకి తీసుకుంటే అగ్రవర్ణ పేద విద్యార్థులకు కూడా పథకం వర్తింపు ఆదాయ పరిమితిని 8 లక్షలకు పెంచి మరింత మందికి మేలు చేసేలా జగన్ ప్రభుత్వం చర్యలు ప్రపంచంలో ఎక్కడైనా సరే టాప్ 200 యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు సంతృప్త స్థాయిలో పథకం వర్తింపు అన్నటువంటిది రాసుకొచ్చారు సాక్షి ప్రొజెక్ట్ చేసింది నిన్న ప్రభుత్వం ప్రకటింది అయితే ఇందులో అసలు సమస్య ఏంటంటే ఓకే కొత్త వాటికి మీరు ఇచ్చే పథకం బాగానే ఉంటుంది అది ప్రయోజనకరమే అవుతుంది కానీ పాత ఆల్రెడీ ఓకే అయ్యి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోయారు గిలగిలలాడిపోతున్నారు ఆ విద్యార్థులు ఎందుకంటే వాళ్ళు ఏం కోట్ల కోట్లు పడగలెత్తిలేదు ప్రభుత్వాన్ని నమ్ముకున్నారు అందులో రాజకీయ పక్షంగా ఏదైనా రికమెండేషన్ అయితేనే వచ్చి ఉంటాయి మేబీ కానీ వాళ్ళైతే మాత్రం కోటీశ్వర్లు కాదు తాము తమ అక్కడ ఉన్నటువంటి నాయకులతో చెప్పించుకునినో ఏదో సెట్ చేయించుకుని వెళ్ళుంటారు అక్కడికి వెళ్ళాక అటు ఇటు కాకుండా వాళ్ళని వదిలేయడం వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అక్కడ కోర్సు ఉంటుంది దానికి తప్ప సంబంధించి ఒక ఏడాది ఫీజు కట్టి అప్పుడు ప్రభుత్వం వదిలేస్తే 2 ఏడాది నుంచి ఫీజు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇప్పుడు వీళ్ళే రాసుకొచ్చారు 3 సాక్షులను 330 కోట్ల దాకా బకాయిలు ఆ బకాయిలు చెల్లించి వాళ్ళకి తీర్చాలి కదా వాళ్ళని త్రిశంకు స్వర్గంలో వదిలేయడం కరెక్ట్ కాదు కదా మన పథకం గొప్పదని చెప్పుకుందాం పాత బాధితులు ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద వచ్చిన వాళ్ళకి చంద్రబాబు ఇవ్వలేదా ఆ తర్వాత అంటే రోషి ఇవ్వలేదా కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వలేదా వాళ్ళ టైంలో ఫీజు రీయింబర్స్మెంట్ టైంలో బకాయిలు ఉంటాయి చంద్రబాబు ఇవ్వలేదా చంద్రబాబు టైంలో ఇప్పుడు మనం ఇవ్వట్లేదా ఇది ఎందుకు ఇవ్వం ఇప్పుడు ఆ విదేశీ విద్యకు సంబంధించిన పాతల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది కనీస బాధ్యత అది ధర్మం చేస్తారా లేదా అన్నది ఇప్పటికన్నా తేల్చాల్సిన అంశం